నమస్తే ప్రియాంక గారు చెప్పండి ఇప్పుడు ప్రెజెంట్ ఇండియా నుంచి స్టడీ వీసాల పరిస్థితి ఎలా ఉంది అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంది అంటారు కోవిడ్ తర్వాత నుంచి పొజిషన్స్ చాలా బాగున్నాయి ఓకే పొజిషన్స్ మారాయి రీజన్ ఏంటంటే అందరికీ ఇండియా అనేది ఒక ఇంటర్నేషనల్ మార్కెట్ లో డ్యూ టు అవర్ పాపులేషన్ డ్యూ టు ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా మాక్సిమం చాలా కంట్రీస్ కి ఇండియా నుంచి స్టూడెంట్స్ కావాలి సో వాళ్ళకి ఒక ఎడ్యుకేషన్ హబ్ లో చూడాలంటే గ్లోబల్ మార్కెట్ లో ఇండియా అనేది ఒక ప్రస్పెక్టివ్ క్లయింట్ మార్కెట్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్కి కాలేజెస్కి సో కోవిడ్ తర్వాత సిచ్యువేషన్స్ చాలా మారాయి కోవిడ్ ముందు అవేర్నెస్ కూడా తక్కువ ఉండే ఓకే కోవిడ్ తర్వాత సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే యూ హ్యావ్ అన్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ అండ్ చాలా సోషల్ మీడియా అవేర్నెస్ పెరిగినాయి కాబట్టి మీకు ఆప్షన్స్ పెరిగినాయి ఓకే సో ఇంటర్నేషనల్ మార్కెట్లో యూజువల్గా ఇండియా అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ అందరు చూస్తారు బికాజ్ ఇప్పటి నుంచో కాదు ఆల్మోస్ట్ దాదాపు 20-25 ఇయర్స్ నుంచి ఇండియా నుంచి చాలామంది విదేశాలకు వెళ్తారు ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ సో సిచ్యువేషన్స్ చాలా మారాయి ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్స్ కూడా బాగున్నాయి స్పెషల్లీ ఇండియా నుంచి వెళ్ళే టాప్ కంట్రీస్ అంటే మీకు యూఎస్ఏ యూకే ఆస్ట్రేలియా కెనడా సో ఇక్కడ ఇప్పుడు సిచ్యువేషన్స్ చాలా బాగున్నాయి సో ఎస్ స్టూడెంట్స్కి మేము ప్రిఫరెన్స్ ఇస్తాం యూజువల్గా మీరు ప్రిఫర్ చేయండి బయటికి వెళ్ళి చదవడం అనేది సో సిచ్యువేషన్స్ బాగున్నాయండి సో సిచ్యువేషన్స్ పరంగా ఇండియా నుంచి అయితే బాగున్నాయి ఓకే సార్ ఇప్పుడు వీసా ప్రాసెస్ క్రమంలో ప్రజెంట్ స్టూడెంట్స్ ఎదుర్కొనే సమస్యలు ఎలా ఉన్నాయంటారు వాటి నుంచి ఎలా బయటపడాలంటారు ఇప్పుడు సమస్యల గురించి మాట్లాడితే అక్కడ స్పెసిఫికేషన్ ఏంటంటే అవేర్నెస్ ఎక్కడ దాకా ఉంది అంటే సో ఇప్పుడున్న సోషల్ మీడియా కాలంలో ఓకే అవేర్నెస్ అనేది మీకు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఈజీగా దొరుకుతాయి అవే మీరు ఒక 5 years 6 years బ్యాక్ అంటే మీ దగ్గర ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ లేవు సో మీరు ప్రతి యూనివర్సిటీకి స్పెసిఫిక్గా వాళ్ళ వెబ్సైట్ వాళ్ళ అడ్మిషన్ ఆఫీసర్ దగ్గర మాట్లాడేదాకా మీ దగ్గర ఇన్ఫర్మేషన్స్ ఉండేది కావు కానీ ఇప్పుడు అలా లేదు టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అనేది ఒకటే ప్లాట్ఫామ్లో వచ్చేసినాయి సో మల్టిపుల్ పోర్టల్స్ ఉన్నాయి ఆన్లైన్ పోర్టల్స్ ఉన్నాయి సో అక్కడ మీకు ఇన్ఫర్మేషన్ ఈజీగా దొరుకుతాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐటీ స్టూడెంట్ ఐటీ కాలేజెస్ నాకు ఏ కంట్రీ బాగుంటుంది అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏ కోర్స్ బాగుంటుంది సో ఆ రెండు స్పెసిఫిక్గా ఇప్పుడు చూడాలంటే ఆన్లైన్లో మీకు ఈజీగా దొరుకుతాయి సో చాలా కోర్స్ ఫిల్టరేషన్ స్టార్ట్ అయిపోయినాయి ఏఐ ఇంప్లిమెంట్ చేశారు సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చాలా పోర్టల్స్ ఓపెన్ అయినాయి సో యూనివర్సిటీస్ కూడా ఈ రోజుల్లో ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఈజీగా ప్రొవైడ్ చేస్తున్నారు సో అలాంటే మనకి ఇండియాలో కూడా స్పెసిఫిక్గా ఇప్పుడు హైదరాబాద్ అని చూస్తే మీకు కన్సల్టెన్సీస్ కూడా చాలా ఉన్నాయి సో మీకు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఈజీగా దొరుకుతాయి సో అవి ఒక ప్లాట్ఫామ్ మీకు ఈజీగా ఉంటాయి కాబట్టి స్టూడెంట్స్కి అవేర్నెస్ కూడా ఉన్నాయి ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో మనం చూస్తే కొన్ని కాలేజెస్ కూడా క్యాంపెయినింగ్ చేస్తాము సో ఇప్పుడు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారు సో ఎవరు బయటికి వెళ్ళి చదవాలని చూస్తున్నారో వాళ్ళకి స్పెసిఫిక్గా మనం కాలేజెస్లోనే వెళ్ళి అవేర్నెస్ క్యాంపెయిన్ చేయడం వాళ్ళకి అండర్స్టాండ్ చేయడం మీకు ఇండియాలో చదివితే బయటికి వెళ్ళి చదివితే డిఫరెన్సెస్ ఏముంటాయి అడ్వాంటేజెస్ ఏంటి డిసడ్వాంటేజెస్ ఏంటి సో ఈ కాలంలో మీకు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఈజీగా దొరుకుతాయండి సో ముందు లేకలాగా కాదు ఇప్పుడు ఈజీగా ఉన్నాయి సార్ ఇప్పుడు మీరు అన్నట్లు అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ అంటే స్టడీ వీసాల వల్ల విదేశాలకు వెళ్ళి చదువుకోవడం వల్ల మెయిన్గా స్టూడెంట్స్కి ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి ఐ మీన్ ఎటువంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి ఐ మీన్ స్టడీస్ పరంగా ప్రొఫెషనల్ పరంగా వారికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అడ్వాంటేజెస్ స్పెసిఫిక్గా మాట్లాడితే చాలా ఉన్నాయండి సో మనం టాప్ అడ్వాంటేజెస్ మాట్లాడదాం ఒక 3-4 పాయింట్స్ మాట్లాడదాం ఫస్ట్ అనేది ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ సో మీరు బయటికి వెళ్ళినప్పుడు యూ విల్ హ్యావ్ అ మల్టిపుల్ అదర్ కంట్రీ పీపుల్ ఆల్సో కమింగ్ దేర్ సో అక్కడ ఒక ప్లాట్ఫామ్ మీకు క్రియేట్ అవుతాయి సో మీకు ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఫస్ట్ వస్తాయి దట్ ఈస్ ఫస్ట్ అడ్వాంటేజ్ సెకండ్ అడ్వాంటేజ్ ఏంటంటే ప్రాక్టికల్ నాలెడ్జెస్ ఎక్కువ ఉంటాయి సో మీరు మాస్టర్స్ కరికులం మీరు యూఎస్ కానీ యూకే చూసి అవే మీరు ఇండియాలో వచ్చి చూస్తే డిఫరెన్సెస్ ఉంటాయి సో అక్కడ ప్రాక్టికల్ నాలెడ్జెస్ ప్రాక్టికల్ ఎక్కువ చేపిస్తారు కాబట్టి థియరిటికల్ తక్కువ ఉంటాయి సో ఇండియాలో థియరిటికల్ ఎక్కువ ఉంటాయి అలా అని మన ఎడ్యుకేషన్ సిస్టమ్ తప్పని కాదు మనం కూడా చేంజ్ అవుతున్నాం చాలా రూల్స్ చేంజ్ అయినాయి చాలా రెగ్యులేషన్స్ మన దగ్గర కూడా చేంజ్ అయినాయి మీరు ఇప్పుడు కంపేర్ చేస్తే మనకున్న ఐఐటి ఐఐఎం కంపారిజన్ అక్కడ కూడా లేవు బట్ అక్కడ ఎక్స్పోజర్స్ మీకు ఎక్కువ అయిపోతాయి అవే దాంతోపాటు ఏముంటాయంటే మీకు జాబ్ ఎక్స్పోజర్స్ కూడా పెరుగుతాయి దట్ ఈస్ థర్డ్ మెయిన్ అడ్వాంటేజెస్ ఐటీ మార్కెట్ అంటే వరల్డ్లోనే అందరూ అంటారు యూఎస్ బెటర్ యూకే బెటర్ అని చెప్పేసి సో అలా మీరు చూస్తే వరల్డ్ ఎక్స్పోజర్స్ వీళ్ళకి చాలా ఈజీగా దొరుకుతాయి సో దట్ ఈస్ ఫస్ట్ థింగ్ విచ్ వాళ్ళు బయటికి వెళ్ళి చేయాలని చెప్పేసి ఆలోచన అక్కడ నుంచే వస్తాయి. ఇంకొకటి అంటారా మీకు సెటిల్మెంట్ ఆప్షన్స్ దొరుకుతాయి. ఓకే ఓకే సో సెటిల్మెంట్ ఆప్షన్స్లో ఏంటంటే మీకు అక్కడ మళ్ళీ మీరు అక్కడ ఒక 5 years 6 years 10 years ఉండి జాబ్ చేసుకోవచ్చు. పే స్కేల్